హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశం ఆధ్యాత్మికతకు నిలువు. మన దేశంలో ఎన్నో అద్భుతమైన నిగూఢ రహస్యాలకు నిలవైన మానవ మేధస్సుకు అందని రహస్యమైన ఆలయాలు ఉన్నాయి. వాటిని పరిశోధిస్తే ఎన్నో రహస్యాలు బయటపడుతూనే ఉంటాయి. అయితే ఆ రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప వాటి మూలం మాత్రం బయటపడడం లేదు. అలాంటి ఆలయమే కామాఖ్యాదేవి ఆలయం. ఈ ఆలయంలో ఉన్న కొన్ని విశేషాలు వింటే మాత్రం మన శరీరం రోమాంచనం అవ్వకుండా ఉంటుంది. మరి అవి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో అత్యంత అరుదైన శక్తి పీఠాలలో ఒకటిగా కామాఖ్య ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు. గతంలో జన మరణాల నుంచి విముక్తి కోరుకునే అనేక మంది స్త్రీ పురుషులు ఈ పురాతనమైన మందిరం వద్ద తల్లి దయ కోసం ప్రార్థించేవాళ్ళు. అస్సాం రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో గుహాటీ పట్టణంలో కామగిరి అని పిలువబడే నీలాంచల్ కొండపై ఈ ఆలయం ఉంది. ఈ మందిరం ఎంతో పవిత్రమైనది, ఎందుకంటే మహాశివుని భార్య అయిన సతీదేవి జననేంద్రియము ఇక్కడ పడింది. సతీదేవి ఆత్మావతి చేసుకుని మరణించిన తర్వాత విష్ణువు ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా ఖండించారు. ఆ శరీర భాగాలు ఈ భూమిపై అనేక చోట్ల పడ్డాయి. అమ్మవారి యోని భాగము ఇక్కడ పడింది. అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయము, కామాఖ్య దేవాలయము అని పిలవడం జరుగుతుంది. పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తారు. అందుకే ఇక్కడ శక్తిపీఠం రూపంలోనే పూజలు అందుకుంటాయి కాబట్టి గర్భగుడుల విగ్రహాలు అనేవి ఉండవు. ప్రతి ఏటా కూడా కామాఖ్య దేవాలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. దేశ విదేశాల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ రాతి యోనిలోని కామాఖ్యాదేవి నివాసం ఉంటుంది అని అంటారు. ఈ శిలారూపంపై తెల్లటి వస్త్రం కప్పి ఉంటుంది. ఇంకో విశేషం ఏమిటంటే మానవ స్త్రీ లాగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రము 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో 1వ పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేకమైన రోజులు. ఇక్కడ చెప్పుకునే కథల ప్రకారం తన పూర్వరూపం పొందడం కోసం సతీదేవి దేహభావాలు పడిన ప్రదేశం వెతికి ఈ ప్రదేశాన్ని కనుగొని ఇక్కడ దేవశిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో ఆలయం నిర్మించారు. దాంతో కామధేనునికి పూర్వరూపం వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రదేశము కామరూప, ఇక్కడ దేవి కామాఖ్య అయ్యింది. అస్సాం ప్రాంతానికి ఇది వరకు పేరు ప్రాగ్ జ్యోతిష్యపురం అని అనేవారు. తాంత్రిక వజ్రయాన బౌద్ధ మతానికి ఇది ప్రముఖమైన పీఠం. ఇప్పటికీ కూడా ఇక్కడ తాంత్రిక పూజలు జరుగుతూనే ఉంటాయి. జంతు బలులు ఉన్నాయి. అమ్మవారి ఆలయ శక్తి పీఠానికి ముందు ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైనది. దీని ఇంద్రాది దేవతలు నిర్మించారు అని అంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది అని భక్తులు నమ్ముతారు. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండము, పాప వినాశక కుండము అని పిలుస్తారు. అమ్మవారి యోని స్రావిత పవిత్రమైన జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుంది అని, బ్రహ్మహత్య పాతకమైన నివారణం అవుతుంది అని విశ్వాసం. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ముఖ్యమైనది అంబువాచి. ఆషాఢ మాసంలో 7వ నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది. అమ్మవారి బహిష్టు సమయం అది. అమ్మవారి పీఠం మీద ఒక గుడ్డను కప్పి ఆ 3 రోజులు కూడా ఆలయం మూసివేయబడుతుంది. ఆ సమయంలో ఇక్కడ నేలను దున్నడం కానీ, విత్తనాలు నాటడం కానీ ఏవి కూడా చేయరు. 4వ రోజు ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. అమ్మవారి పీఠము, అలాగే అమ్మవారి మీద కప్పిన గుడ్డ ముక్కలు అమ్మవారి ప్రసాదంగా తాంత్రిక పూజల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఆశ్వీజ మాసంలో దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ జరిగే ఇంకొక గొప్ప ఉత్సవము దేవద్వని. జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద మాసాలలో జరిగే ఈ ఉత్సవము మానసాదేవి గురించి జరుగుతుంది. ఆ సమయంలో ఉపయోగించే డ్రమ్, డోల్ మొదలైన వాయిద్యాల ఘోషతో వచ్చే బ్రహ్మాండమైన శబ్దాలతోనే ఈ ఉత్సవానికి ఆ పేరు వచ్చింది. కామాఖ్యాదేవి పూజలు వామాచార పద్ధతిలో జరపబడతాయి. ఇక్కడ దున్నపోతులు, మేకలు, కోతులు, తాబేలు, పావురాలు వంటి మొదలైన జంతువుల బలి ఇవ్వడం జరుగుతుంది. కాళికా పురాణంలోను, యోగిని తంత్రంలోను ఈ దేవి గురించి ఉంది. పురాణ కథలు చెప్పడానికి స్కంద పురాణము, బ్రహ్మాండ పురాణము ఒరిజినల్లో పేర్కొన్నట్లు వీరు కాళికా పురాణము, యోగిని తంత్రాలని పేర్కొంటారు. ఉత్సవాల్లో చాలా ఎక్కువ జనసందోహం ఉండే ఈ ఆలయంలో మామూలు సమయాల్లో కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అష్టాద శక్తి పీఠాలలో ఒకటిగా కొలిచే కామాఖ్యాదేవి ఆలయం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఇక్కడి వారధిని 51 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్తారు.
ఈ దేవి దర్శనం కోసమే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం దక్షయజ్ఞము, సతీదేవి ఆహుతి, మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేయడము, అవి పడ్డచోట శక్తిపీఠాలుగా మహిమానితం కావడము మనందరి కూడా తెలిసిన విషయమే. సతీదేవి శరీర భాగాలలో యోని భాగము ఇక్కడ పడింది. అందుకే ఇక్కడ దేవి ఆలయాలన్నీ కూడా పీఠ రూపంలో పూజలు అందుకుంటాయి కాబట్టి గర్భగుడిలో విగ్రహాలు అనేవే ఉండవు. ఒకసారి సతీదేవి హిమవంతునికి పార్వతిగా పుట్టి శివుడి కోసము తపస్సు చేస్తుంది. తారకాసుడిని చంపే కొడుకుకి పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు కావాలి అని లోక కళ్యాణార్థము మన్మధుడు తపస్సు చేసుకుంటున్న శివుని మీద పుష్ప బాణాలను ప్రయోగించడము, దాని ఫలితంగా బూడిదవ్వడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత రతీదేవి మహాశివుని పరిపరి విధాల ప్రార్థిస్తుంది. ఆ స్వామి కరుణించి మన్మధుని పునర్జీవితుణ్ణి చేస్తాడు. కానీ మన్మధుడికి పూర్వం రూపం అందం తిరిగి రాదు. దానికోసం తిరిగి రతి మన్మధులు ఇద్దరూ కూడా శివుని ప్రార్థించడం జరుగుతుంది. పూర్వరూపం పొందడం కోసం మన్మధుడు సతీదేవి దేహభాగాలు పడిన ప్రదేశాలను వెతికి మరి ఈ ప్రదేశాన్ని కనుగొని ఇక్కడ దేవశిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో ఆలయాన్ని నిర్మించాడు. దాంతో కామధేనునికి పూర్వరూపం వచ్చింది అని, అప్పటి నుంచి ఈ ప్రదేశం కామరూప అని, ఇక్కడి దేవి కామాఖ్య అయ్యింది అని చెప్తారు. క్రీస్తు శకము 1490లో మహారాజా విశ్వసింగ్ రాజుల మీదకి దండెత్తి ఒకరోజు రాత్రి తన తమ్ముడు సింహసింగుతో తన వారికి దూరమై దోవ తప్పి ఆకలి దప్పులతో నీలాచల్ పర్వతం మీదకి నరకుడు నిర్మించిన మెట్ల ద్వారా చేరుకుంటాడు. అక్కడ ఎవ్వరు కూడా కనిపించపోయేసరికి నిరాశ నిస్పృహలతో వెనుదిరిగి వెళ్లబోయి అక్కడే ఒక చోట ఒక వృద్ధ మహిళ పూజ చేస్తూ ఉండడం చూస్తాడు. ఆ వృద్ధనారి వారికి మంచినీరు ఇచ్చి అక్కడ చెట్టు కింద విశ్రాంతి తీసుకోమని చెప్తుంది. అక్కడ దేవి మహత్యం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ దేవిని మనస్ఫూర్తిగా శరణు వేడితే కోరిన కోరికలు అన్ని కూడా తీరుతాయని చెప్తుంది. అది విన్న మహారాజు దేవికి నమస్కరించి తాము తమ వారిని కలవాలి అని, తమ రాజానికి ఏ విధమైన కష్టాలు లేకుండా ఉండాలని, అలాగైతే అమ్మవారికి బంగారు గుడి కట్టిస్తానని, నిత్య పూజలు జరిగేటట్లు చూస్తానని మొక్కుకుంటాడు. అమ్మవారి దయ వలన మహారాజు సైన్యం వారిని చేరుకుంటుంది. సంతోషంతో రాజు దేవిని ఎలా పూజించాలి అని ఆ స్త్రీని అడగడం జరుగుతుంది. ఆమె దేవికి పసుపు, పువ్వులు, ఎర్రగుడ్డ, ఆభరణాలు, గొర్రెలను సమర్పించమని చెప్తుంది. రాజు తన రాజ్యానికి తిరిగి వచ్చి జరిగిన విషయాలు చెప్తే పండితుడు పురాణ గ్రంథాలు, శాస్త్రాలు అన్నీ కూడా తిరగవేసి ఆ ప్రదేశం 51 శక్తి పీఠాలలో ఒకటి అని, మహిమానితమైన కామాఖ్య పీఠమని చెప్పడం జరుగుతుంది. మహారాజు తన వాగ్దానం పూర్తి చేయడానికి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తాడు. కానీ అన్నమాట ప్రకారం బంగారపు ఇటుకలతో ఆలయాన్ని నిర్మించలేక మామూలు ఇటుకలతోనే నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కట్టిన గోడలేమో కట్టినట్టుగానే కూలిపోతూ ఉంటాయి. ఒకరోజు రాత్రి రాజుకు కలలో ఒక యువతి కనిపించి బంగారు ఆలయాన్ని నిర్మిస్తాను అన్న రాజు వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. దానికి ఆ రాజు అంత బంగారం తీసుకురాలని తన అసమర్థతను వ్యక్తం చేసి మార్గాంతరం చెప్పమని అంటాడు. ఇటుకకు ఇటుకకు మధ్య ఇసుకరేను అంత బంగారం పెట్టి ఆలయం నిర్మించమని చెప్తుంది. ఆలయం ఆ విధంగా నిర్మించమని చెప్తుంది. ఆ తర్వాత రాజు దేవి యొక్క నిత్య పూజలకు బ్రాహ్మణులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈ క్షేత్రానికి సంబంధించి అనేక రకాల కథనాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయానికి పూర్వం అనేక మార్గాలు ఉండేవి. అయితే ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నాయి రెండే రెండు మార్గాలు. వాహనాల్లో వెళ్లిన వారు తూర్పు వైపు నుంచి ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఈ గేటు పైన రెండు పుల్ల బొమ్మలు ఉంటాయి. ఈ ఆలయంలో ఎక్కడ కూడా వెళ్తురు అనేదే ఉండదు. అన్ని చోట్ల కూడా పీఠాలు, విగ్రహాలు ఉంటాయి. ఇక ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది అంబువాచి. చాలా మహిమానితమైన క్షేత్రంగా ఈ ఆలయం చెప్పబడుతూ ఉంది. 51 శక్తి పీఠాలలో ఇదొక శక్తి పీఠంగా విరాజిల్లుతూ ఉంది. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ చైతన్య.